శ్రీ శుభకృతు నామ సంవత్సరం ఉగాది నుంచి ఈ ఐదు రాసుల వారికి రాజయోగం పట్టబోతోంది వీరు అనుకున్న పనులు అన్ని సత్ఫలితాలను ఇస్తాయి మీరు కోరుకున్నవన్నీ ఈ ఏడాది తీరిపోతాయి మంచి ఫలితాలను అందుకుంటారు మరి అంతటి అదృష్టం కలిగిన ఆ రాసులు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానళ్ళు కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం ఉగాది తెలుగువారికి ఎంతో ముఖ్యమైన పండుగ తెలుగువారికి ఉగాదితోనే కొత్త సంవత్సరం మొదలవుతుంది ఉగాది రోజు పండితులు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తారు ఆ రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మానికి తోరణం కట్టి వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేసుకుని చిన్న పెద్ద కొత్త బట్టలు ధరిస్తారు ఉగాది పచ్చడి చేస్తారు భగవంతుని దగ్గర ఆ పచ్చడిని పెట్టి అందరికీ ఈ ఏడాది ఈ పచ్చడి లాగానే అన్ని రుచులతో కమ్మగా ఉండేటట్లు చూడమని ఆ దేవుణ్ణి వేడుకుంటారు ఉగాది రోజు అందరూ వారి వారి పేరును బట్టి నక్షత్రాన్ని బట్టి ఆ ఏడాది అంతా ఏ నెల ఎలా ఉంది వారి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు చూస్తుంటారు అయితే ఉగాది నుంచి ఐదు రాసుల వారికి చాలా బాగుంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు సింహరాశి తులారాశి వారికి ఉగాది తర్వాత అద్భుత ఫలితాలు రాబోతున్నాయి అంటున్నారు అయితే ఈ రెండు రాసుల వారికి నవగ్రహ శాంతి అవసరం అందుకే నవగ్రహ శాంతి చదవాలి వీరికి డబ్బులు బాగా వస్తాయట కర్కాటక రాశి ఈ రాశి వారికి కొత్త వ్యవహారాలు సాఫీగా సాగుతాయి బంధువులను కలుసుకొని ముఖ్య విషయాలపై చర్చిస్తారు ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులు శుభవార్తలు వింటారు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి ఉద్యోగాలలో ఊహించని హోదాలు లభిస్తాయి పారిశ్రామిక రాజకీయ వర్గాలకు పురస్కారాలు అందుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది ఆకుపచ్చ తెలుపు రంగులు కలిసి వస్తాయి ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం అన్నపూర్ణాష్టకం పఠించండి తులారాశి అనుకున్న ఆదాయం సమకూరుతుంది కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలకు లోటుండదు వస్తు వస్త్ర లాభాలు పొందుతారు ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు వ్యాపారాలు మరింత లాభిస్తాయి ఉద్యోగాలలో మంచి గుర్తింపు ప్రోత్సాహం ఉంటుంది రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు ఎరుపు లేత నీల రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి వృశ్చిక రాశి ముఖ్య వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి విద్యార్థులను ఒక ప్రకటన ఆకర్షిస్తుంది పలుకుబడి మరింత పెరుగుతుంది బంధువులను కలుసుకుంటారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి కొన్ని సమస్యలు తీరుతాయి రాజకీయ పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన కాలం గులాబీ లేత ఎరుపు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం శివ పంచాక్షరిని పఠించండి సింహరాశి ఆర్థిక పరిస్థితి చాలా లాభదాయకంగా ఉంటుంది మిత్రులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా చికాకులు తొలగిపోతాయి ఆలయాలను సందర్శిస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి విద్యార్థులకు కలిసి వచ్చే కాలం వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ప్రమోషన్లు వచ్చి పడతాయి రాజకీయ కళారంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది ఎరుపు గులాబీ రంగులు కలిసి వస్తాయి దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం హనుమాన్ చాలీసాను పఠించండి మీనరాశి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు విద్యార్థులు నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు కొత్త పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు వ్యాపారాలలో ఒడదుడుకులు తొలగుతాయి ఉద్యోగ విధుల్లో అవాంతరాలను అధిగమిస్తారు కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది ధన లాభం ఉంటుంది నేరేడు ఆకుపచ్చరంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి